రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో. అయితే చాలామంది రైతులు వాడు ఏ విధంగా పెట్టుకోవాలి, వాడు పెట్టిన తర్వాత కాంప్లెక్స్ ఎరువులు ఏమేసుకోవాలి, అట్లానే మన పశువుల ఎరువులు ఏమేసుకోవాలి, ఏ మందులు స్ప్రే చేయాలని చాలామంది రైతులు అడగడం జరుగుతుంది. సో ఈ వాడు పెట్టే విధానాన్ని మనము బహా ట్రీట్మెంట్ అంటాము. ఈ బహా ట్రీట్మెంట్లో వచ్చేసి మనకి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి అంబే బహార్, రెండోది వచ్చేసి మెజ్ బహార్, మూడోది వచ్చేసి హస్తా బహార్. ఈ అంబే బహార్ అనేది మనకి సీజన్ కాయలు అన్నమాట. ఇవి వచ్చేసి మనకి సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు ఆ టైం వరకు వస్తుంది. అదేవిధంగా మీకు మెజ్ బహార్ అనేది పిచ్చికాయలు అంటాం మన సైడ్ అయితే. ఇవి వచ్చేసి మనకి డిసెంబర్ జనవరి మధ్యలో వస్తుంది. సో ఈ అనేదానికి మనం వాడి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా వచ్చే పూత ద్వారానే అది పిచ్చికాయ అనేది వస్తుంటుంది. అట్లానే హస్తబహార్ అంటే మనకి గైరంగం లేదా కత్తెర అంటాము. ఇది వచ్చేసి మనకి సాధారణంగా మార్చి ఏప్రిల్ అట్లా నుంచి మనకి ఈ సాధారణంగా కొన్ని తోటల్లో ఇవి మే వరకు ఉంటుంది. ఈ మూడు రకాల ట్రీట్మెంట్లలో మనకి ఇప్పుడు వచ్చేసి మనము హస్తబహార్ అంటే మనకి కత్తెర కాపు కోసం అని చెప్పి వాడబెట్టే టైంలో ఉన్నామన్నమాట. సో ఈ వాడనేది బేస్డ్ ఆన్ సాయిల్ కండిషన్స్, మీ యొక్క నేల స్వభావాన్ని బట్టి ఇది 15 రోజుల నుంచి 50 రోజుల వరకు వాడబెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే కొంతమంది రైతులవి వాడుకు వదిలేసిన ఒక 15 డేస్లోనే మనకి చెట్లు బాగా వాడరావడం జరుగుతుంది. కొంతమంది రైతులకి మనకి మట్టిలో కొంచెం తేడాలు ఉండడం వల్ల వాళ్ళకి లేట్ పట్టవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ సాయిల్ కండిషన్ మీరు వాడికెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఆ వాడికి వెళ్ళాల్సిన టైము, కొంతమంది రైతులు హార్వెస్టింగ్ అయిపోగానే ఇమ్మీడియట్గా వాడికి వెళ్ళిపోతున్నారు. చెట్లకి కొంచెం రెస్ట్ ఇవ్వండి. మీరు ఇమ్మీడియట్గా వాడికి వెళ్ళిపోవడం వల్ల అవి బాగా స్ట్రెస్కి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో వాటికి అట్లీస్ట్ ఒక 15 to 20 డేస్ అన్న రెస్ట్ ఇవ్వండి. హార్వెస్టింగ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వాడు పెట్టండి. సో ఈ వాడు టైంలోనే మీరు ప్రూనింగ్ యాక్టివిటీ చేసుకోండి. ఈ ప్రూనింగ్ యాక్టివిటీ కొంచెం మీరు స్కిల్ ఉన్న వర్కర్స్ తోటి ప్రూనింగ్ యాక్టివిటీ అనేది చేయించుకోండి. అట్లానే ఒక తోటలో వాడిన ఈ ప్రూనింగ్ ఈ కత్తర్లు ఇవన్నీ మరొక తోటలో వాడే ముందు ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. అట్లనే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ప్రూనింగ్ అనేది ఇయర్ చేస్తే మళ్ళీ మధ్యలో ఒక ఇయర్ వదిలేసి ఆ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటున్నారు. అట్లా కాకుండా ఎవ్రీ ఇయర్ ప్రూనింగ్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తుంది. అట్లానే మీరు ఈ వాడు పెట్టిన తర్వాత మధ్యలో వర్షం పడినట్లయితే, అంటే వాడు పెట్టిన 1 to 2 డేస్లో ఈ 1 వీక్ లోపల వర్షం వస్తే ఏం కాదు, కానీ వాడబెట్టి ఒక 15-20 డేస్ అయిన తర్వాత వర్షం పడి డిస్టర్బ్ అయిందనుకోండి, ఇరిగేషన్ అనేది కంటిన్యూ చేయండి. అట్లా కాకుండా మళ్ళీ వాడికి వెళ్ళాలంటే మీరు ఈ కత్తెర టైం అనేది అయిపోతుంది కాబట్టి ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. మరొకటి ఏంటంటే ఈ వాడు పెట్టిన టైంలో ప్రూనింగ్ అయిపోయిన తర్వాత కాంప్లెక్స్ ఎరువులు వేసేసి లేదా డైరెక్ట్ ఫర్టిలైజర్ మీరు ఎన్పికెల్ని డైరెక్ట్ వేసుకోవచ్చు లేదంటే కాంప్లెక్స్ రూపంలోనే ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టము. సాయిల్ టెస్ట్ చేసేసుకుంటే మాత్రం పిహెచ్ని బట్టి ఇవి ఫర్టిలైజర్ అనేవి చేంజెస్ అవుతాయి. నేను అవి ఇంతకుముందు మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉన్నవి, మీరు చూడొచ్చు ఫర్టిలైజర్స్ ఏ విధంగా వేసుకోవాలనేవి బేస్డ్ ఆన్ పిహెచ్. సో ఈ ఫర్టిలైజర్స్లో మీకు ఎన్పికెస్తో పాటు మరో ముఖ్యమైన న్యూట్రియన్స్ వచ్చేసి సిఎంఎస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, ఇవి కూడా మీరు ఎన్పికెలతోటి ఖచ్చితంగా వేసుకోవాలి. అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ కూడా బత్తాయిలో చాలా ఇంపార్టెంట్, మైక్రో న్యూట్రియన్స్ కూడా ఇవ్వాలి. సో మీరు అవి స్ప్రేయింగ్స్లో ఇస్తారు కానీ సాయిల్లో చాలామంది ఇవ్వట్లేదు రైతులు, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి. అట్లీస్ట్ మీరు 100 గ్రామ్స్ పర్ ప్లాంట్ అన్న వేసుకునే విధంగా మైక్రో న్యూట్రియన్స్ ప్లాన్ చేసుకోండి. ఈ ఎన్పికెస్తో పాటు సిఎంఎస్ వేస్తున్నారు, ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఖచ్చితంగా మైక్రో న్యూట్రియన్స్ వేసుకోండి అట్లీస్ట్ 15 డేస్. ఎందుకంటే మీరు ఈ ఎన్పికెలతో పాటు
మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చినప్పుడు జింక్ అనేది జింక్ ఫాస్ఫేట్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా మైక్రోన్యూట్రియన్స్ అనేవి ఎన్పికేస్తో పాటు కలపకండి. మరి కొంతమంది రైతులు ఎన్పికేస్తో పాటు ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఫర్టిలైజర్తో పాటు గుళికలు వేసుకుంటాం అంటున్నారు, గ్రాన్యూల్స్. సో అలా వేసుకోవచ్చు, నో ఇష్యూ. బేస్డ్ ఆన్ యువర్ ఈ చెట్ల ఏజ్ని బట్టి మీరు గుళికలు అనేవి 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు నెమటోడ్స్ అనేవి రాకుండా ముందే కంట్రోల్లో ఉంటాయి. అయితే ఇంకొంతమంది రైతులు అడిగేది ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్తో పాటు ట్రైకోడర్మా సూడోమోనాస్ కూడా కలిపి వేసుకుంటాము అంటున్నారు. సో అలా చేయకండి. అలా చేసినప్పుడు ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేవి బ్యాక్టీరియల్ కాబట్టి అవి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. వీటికి వాటికి అట్లీస్ట్ 1 మంత్ అయినా గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. అట్లానే గుళికలతో కూడా కలిపి ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేవి ఇవ్వకండి. మరొక విషయం ఏంటంటే మీరు ఈ వాడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫ్లడ్డింగ్ ఇవ్వండి. అంటే డైరెక్ట్ పైపులతో చెట్ల పాదులు మొత్తం తడిపేయండి. అలా తడిపేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఫ్లవరింగ్ అనేది ఈవెన్గా రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రిప్తో ఇచ్చినట్టయితే ఈ డ్రిప్ అనేది మనకి వన్ సైడే ఉంది. ఈ వన్ సైడ్ ఉన్న వేర్లు తడిసి ఇటు సైడ్ ఉన్న కొమ్మలు మాత్రమే మీకు కొత్తగా చిగుర్లు వచ్చి పూత రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఫ్లడ్డింగ్ ఇచ్చినట్టయితే పాదం మొత్తం తడుస్తుంది కాబట్టి ఈవెన్ ఫ్లవరింగ్, అంటే చెట్టు మొత్తం ఒకే విధంగా ఫ్లవరింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మీరు వేసిన ఎరువులు అనేవి తొందరగా వాటర్లో కడిగి చెట్టు తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అట్లానే ఇంకొకటి వచ్చేసి స్ప్రేయింగ్. ఒకవేళ మనకి ఈవెన్ ఫ్లవరింగ్ వస్తుంది లేదా రాదని కొంతమంది రైతులకి సందేహములు ఉంటారు కాబట్టి స్ప్రేయింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. మీరు వాటర్ వేసిన ఒక 5 నుంచి 1 వీక్ 10 డేస్ లోపల మీకు మోట్లు పలగడం జరుగుతుంది. అంటే కొమ్మలకి ఈ ప్లేస్లలో మీకు చిన్న చిన్న ఈ బొడుపులు వచ్చి చిగుళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చిగుర్లు వచ్చే దానికి ముందే మీరు ఖచ్చితంగా అమైనో, హ్యూమిక్, ఫల్విక్, అదేవిధంగా నైట్రోబెంజిన్ ఒక ఇన్సెక్టిసైడ్ కాంబినేషన్లో ఖచ్చితంగా స్ప్రే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ అమైనో యాసిడ్స్, హ్యూమిక్, ఫల్విక్ వీటి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. సో అమైనో యాసిడ్స్ అనేవి మీకు వేరు అదేవిధంగా కొమ్మలు బాగా వచ్చి చెట్టు గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మీకు ఆ స్ట్రెస్ని తట్టుకునే విధంగా చెట్టు తయారవుతుంది. ఎందుకంటే వాడు పెట్టి ఉంటాం కాబట్టి చెట్టు చాలా స్ట్రెస్కి గురయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే అది వచ్చేసి మనకి ఫ్లవరింగ్ ఇనిషియేషన్ టైం అనేదాన్ని తీసుకొస్తుంది అన్నమాట. అంటే మనకి ఫ్లవర్ రావడానికి చెట్టుని కొంచెం రెగ్యులేట్ చేస్తుంది. అట్లానే మీకు వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ అనేది ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ హార్మోన్స్ అయిన ఆక్సిన్స్, అదేవిధంగా సైటోకైనిన్స్ని రెగ్యులేట్ చేసి చెట్టు గ్రోత్ రావడానికి అవకాశం కల్పిస్తుంది. అట్లనే మీకు వచ్చేసి ఇది కూడా స్ట్రెస్ రెసిస్టెన్స్, స్ట్రెస్కి యాంటీగా పనిచేస్తుంది. దాంతోపాటు మీకు ఫోటోసింథసిస్లో, అంటే కిరణజన్య సమయక్రియలో ఇది కొంచెం ఎక్కువ భాగం పోషిస్తుంది చెట్టు మంచిగా ఆహారం తయారు చేసుకోనికి. అట్లానే మీకు ఫాల్విక్ యాసిడ్ వచ్చేసి చెట్టు మైక్రోన్యూట్రియంట్స్ని, మ్యాక్రోన్యూట్రియంట్స్ని భూమి నుంచి బాగా తీసుకునేదానికి, అదేవిధంగా చెట్టు వాటర్ని బాగా తీసుకునేదానికి అవకాశం కల్పిస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ స్ప్రే ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 వీక్ టు 10 డేస్ లోపల సెకండ్ స్ప్రే ఇవ్వాల్సి వస్తుంది. సెకండ్ స్ప్రేలో వచ్చేసి, ఫస్ట్ స్ప్రేలో వచ్చేసి మీరు ప్రొఫినో ప్లస్ హ్యూమిక్, ఫాల్విక్, అమైనో కాంబినేషన్లో ఒక మందు ఏదైనా దొరికితే, ఈ మూడు కంబైన్డ్ అనేవి ఉంటాయి లేదా మీకు సపరేట్ అయినా దొరుకుతుంది, మోస్ట్లీ కంబైన్డ్ ప్రిఫర్ చేయండి. దాంతోపాటుగా మీరు నైట్రోబెంజిన్ని యాడ్ చేసుకోండి. నైట్రోబెంజిన్ వచ్చేసి 3 ml, మీకు ప్రొఫినో వచ్చేసి 2 ml. వీటితో పాటుగా ఇవన్నీ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి 1 to 2 ml అవి వేసుకొని ఫస్ట్ స్ప్రే ఇచ్చేయండి.
దాని తర్వాత సెకండ్ స్ప్రేకి వచ్చేసి మీరు దాంట్లో ఇమిడా ఒకటి, మైక్రో న్యూట్రియంట్స్, దాంతోపాటుగా నీమ్ ఆయిల్ ప్లస్ బోరాన్ యాడ్ చేసుకొని సెకండ్ స్ప్రే ఇచ్చేసేయండి. ఆ రెండు స్ప్రేలలో మీకు ఈవెన్ ఫ్లవరింగ్ వస్తుంది, మీకు అదేవిధంగా పెస్ట్ కూడా వచ్చిన కొత్త చిగుళ్ళపై పెస్ట్ అటాక్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అట్లానే మీకు ఈ వీడియోలలో ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, దానికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మన ఛానల్ కొంచెము సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది ఫార్మర్స్, నా వీడియోస్ షేర్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ, పర్సనల్గా మెసేజ్ చేయడం కానీ. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.